నమస్కారం, న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ప్రపంచ వార్తలు వచ్చేసరికి అమెరికాకి చెందిన జాక్ స్వోప్ అనే యువకుడు ఒక ఏడాదిలో ఏకంగా 777 సినిమాలు చూశాడు. తన ఉద్యోగం చేస్తున్న థియేటర్లలో ఈ సినిమాలు చూడటం విశేషం. సినిమా పిచ్చి ఉన్న జాక్ ఆ అభిరుచితోనే వరల్డ్ రికార్డ్ సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఉదయం 6:45 నుంచి మధ్యాహ్నం 2:45 దాకా ఉద్యోగానికి వెళ్లేవాడు. తరువాత వీలును బట్టి రోజుకి 2 లేదా 3 సినిమాలు చూసేవాడు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగేది. ఇలా 2022 మే నుంచి మొదలుపెట్టి 2023 మే నెల పూర్తయ్యేసరికి 777 సినిమాలు చూశాడు. మిలియన్స్ రైజ్ ఆఫ్ గ్రూ అనే సినిమాతో ప్రారంభించి ఇండియానా జోన్స్ అండ్ డైల్ ఆఫ్ డెస్టినీతో పూర్తి చేశాడు. సినిమాలు చూసే సమయంలో ఫోన్ చూడటం, నిద్రపోవటం చేసేవాడు కాదు. ఈ ఘనతతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. గతంలో 715 సినిమాలు చూసిన ఫ్రాన్స్ కి చెందిన విన్సెంట్ క్రోన్ పేరు మీద ఈ రికార్డు ఉండేది. ఆటిజం పై అవగాహన పెంచడం కోసం జాక్ ఈ పని చేయటం గమనార్హం. ఆటిజం కారణంగా తను గతంలో ఆత్మహత్యా యత్నం చేసుకున్నానని, అది సరికాదని, ఆ భావన నుంచి బయటికి రావడం, బయటపడటం కోసం సినిమాలు చూడటం మొదలుపెట్టానని తెలిపాడు. ఈ రికార్డుని సాధించినందుకు గాను అమెరికాలో ఆత్మహత్యల నివారణ సంస్థ జాక్ కి 7777 డాలర్లను, అంటే భారత కరెన్సీలో 6,50,000 రూపాయలను బహుమతిగా ఇచ్చింది.